యేసులో దేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం దానియేలు గ్రంథము 6:22. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను మూయించెను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి, భూమికి ఆకాశమున్నంత డిఫరెన్స్, అంత తేడా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కృపగలిగినటువంటి దేవుడు, అంతరంగాలు చూసేటువంటి దేవుడు. మనుషులు పై రూపమును లక్ష్య పెడతారు, అంతరంగములో ఏ బాధ ఉందో, ఏ పరిస్థితి ఉందో వారు తెలియకుండానే మనుషులను మృంగాలని, మనుషులను దోషులుగా చూపించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుడు ఎంత గొప్పవారు అనంటే, మనుషులందరూ కూడా నిన్ను శిక్షించాలని ప్రయత్నం చేసినా ఆయన ఆ సింహాల నోళ్ల నుండి నీవు నిజముగా నిర్దోషివిగా దేవునికి కనబడితే తప్పకుండా ఆయన నిన్ను విడుదల చేసి కాపాడేటువంటి నమ్మదగిన దేవుడు. ఎన్ని సింహాలు నీ ముందున్నా, గర్జించు సింహాలైనా, నిన్ను తినాలని వచ్చినటువంటి సింహాలైనా, ఖచ్చితముగా దేవుడు నిన్ను వారందరి నుండి కూడా కాపాడగలిగినటువంటి శక్తిమంతుడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఏ సింహాలకు మీరు భయపడుతూ ఉన్నారు? ఏ భయంకరమైనటువంటి చెడ్డ హృదయం గలవారికి మీరు భయపడుతూ ఉన్నారు? ఎవరైతే మిమ్మల్ని మృంగాలని చూస్తున్నారో వారికి భయపడుతూ ఉన్నారో, మీరు ఈ క్షణమున చేయవలసింది ప్రభు ఎదుట నిర్దోషిగా నీవు ఉండాలని ప్రార్థన చేయి, ఉండడానికి ప్రయత్నం చేయి. తప్పకుండా వాటన్నిటి నుండి, ఆ సింహాల నుండి, ఆ పశు హృదయాల నుండి దేవుడు నిన్ను కాపాడి సంరక్షించేటువంటి నమ్మదగిన దేవుడు. ఆయన దూతను మీ దగ్గరికి పంపుతారు ఖచ్చితముగా, ఎవరో ఒకరి ద్వారా మిమ్మల్ని రక్షిస్తారు ఖచ్చితముగా. ఈరోజు చూస్తున్నటువంటి వాక్యాన్ని చూస్తున్నటువంటి నీ జీవితంలో ఏ శ్రమలో, ఏ కష్టములో ఉన్నావో, ఏ సింహాల బారిన పడిపోతానని భయముతో ఉన్నావో, భయపడకు, ధైర్యముగా ఉండు. దేవుని దృష్టికి నిర్దోషిగా ఉండు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనకు నీవు లెక్క చెప్పు, ఆయనను ప్రార్థన చేయి. తప్పకుండా నిన్ను భయంకరమైన శ్రమలో నుండి, ఆ సింహాలకు నిన్ను ఆహారముగా వేయుడు ఆయన, ఆ సింహాల నోళ్లకు మిమ్మల్ని బలి చేయుడు, ఖచ్చితంగా మిమ్మల్ని కాచి కాపాడి సంరక్షిస్తాను అని ఈ దినకాలము వాగ్దానము చేస్తూ ఉన్నారు. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యాన్ని చూసినటువంటి బిడ్డలు నాయన ఏ సింహాల బోనులో వేయబడ్డారో, ఏ భయంకరమైనటువంటి హృదయాల మధ్య జీవిస్తూ ఉన్నారో, అయా మీరే సహాయము చేయండి. అయా వారి నాయన తండ్రి, అంతరంగాలు మీరు పరిశోధించే దేవుడు నాయన, మీ దృష్టికి నిర్దోషులుగా నాయన బిడ్డలను మీరే తీర్చమని ప్రార్థన చేయించు ఉన్నాం, క్షమించమని ప్రార్థన చేయించు ఉన్నాం. ఆ సింహాల నోళ్ల నుండి బిడ్డలను మీరే కాపాడి సంరక్షించమని ప్రార్థన చేయించు ఉన్నాము నాయన. భయమును తొలగించమని ప్రార్థన చేయించు ఉన్నాము తండ్రి. అయా ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డ మీద యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ దీవెనలన్నీ కుమ్మరించబడునుగాక. ఆమేన్.